ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ఏడాది మాంద్యం పరిస్థితులు తలెత్తబోతున్నాయంటూ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు హెచ్చరికల నేపథ్యంలో భారత్ స్పందించింది. ఒకవేళ మాంద్యం పరిస్థితులు తలెత్తితే జూన్ తర్వాత ఉండే అవకాశం ఉందని కేంద్ర సూక్ష్మ చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణే అంచనా వేశారు. మాంద్యం ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పెద్ద పెద్ద దేశాలు ఆర్థిక మాంద్యం పరిస్థితులు చూస్తున్నాయన్న కేంద్ర పరిశ్రమల మంత్రి ప్రధాని మోదీ సైతం దీనికి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు చేశారని చెప్పారు. మాంద్యం ప్రభావం పడకుండా లేదా మందగమన పరిస్థితులు తలెత్తకుండా భారత ప్రభుత్వం మోదీ కృషి చేస్తున్నారని రాణి వ్యాఖ్యానించారు. మరోవైపు పరిశ్రమల మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. రాబోయే 6 నెలల్లో మాంద్యం పరిస్థితులు తలెత్తనున్నట్లు స్వయంగా ఎంఎస్ఎంఈ శాఖ మాత్యులే చెప్పారని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ విమర్శించారు. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంకా ఏం దాస్తున్నారని ప్రశ్నించారు. 2014 నుంచి సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం విధ్వంసానికి గురైందని దుయ్యబట్టారు.